హలో, చాలా రోజుల తర్వాత క్యారవాన్ లో ఉన్నాను నేను. బాబోయ్, ఒకప్పుడు మేకప్ రూమ్ టు క్యారవాన్, క్యారవాన్ టు స్టూడియో, స్టూడియో టు క్యారవాన్, క్యారవాన్ టు మళ్ళీ ఏదైనా సెట్ అని చెప్పి తిరిగినటువంటి మాలాంటి కళాకారులకి ఈ మధ్యకాలంలోనే మళ్ళీ షూటింగ్లు మొదలయ్యి అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటూ ఉన్నాము. బట్ స్టిల్ జాగ్రత్తగా ఉండండి, షార్ట్ లేనప్పుడంతా ఇలా మాస్క్ పెట్టేసుకోండి. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, షార్ట్లో మాత్రం మాస్క్ తప్పదు, తీసేయాలి కాబట్టి తీసేసేయండి. షార్ట్ లేనప్పుడు మాస్క్ ఇట్. ఎప్పుడైనా ఇలా గడ్డిలో నడిచి చూసారా? ఎంతసేపు ఆ చెప్పులు వేసుకొని తిరగడమే, కొంచెం ఆ చెప్పులు తీసేసి కాళ్ళు నేలకి తగిలేలాగా, మట్టి అయితే మట్టి, గడ్డి అయితే గడ్డి. ఒకసారి నడిచి చూడండి ఎంత బాగుందో. ఆహా, ఈరోజు చాలా రోజుల తర్వాత షూటింగ్ మొదలు పెడుతున్నాము. ఇది సత్యం అండి రమేష్, భయపడద్దు, వాళ్ళే గ్రహాంతర వాసుల్లో ఉన్నారు. ఇలా ఒక రోజు వస్తుందని మీరు కలలో అయినా ఊహించారా సత్తి? మొత్తం కప్పేసుకున్నావు కదా నిన్ను, నువ్వు ఒక్క పార్ట్ కనిపించడానికి వీల్లేదు, కళ్ళు తప్ప చెవులు కూడా బయట ఉంచండి, వినాలి కదా అందుకని. అది సంగతి. సో షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇలా మేకప్లు ఎక్సర్సైజ్లు చక్కగా జాగ్రత్తలన్నీ తీసుకుని ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అంతే, నాకు రాదు, ఆమెకి లేదు, కరోనా అనుకోవడానికి ఏం లేదు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిందే, మాస్క్ వేసుకోవాల్సిందే. దిస్ ఇస్ బీయింగ్ రెస్పాన్సిబుల్, బాధ్యత. ఓకే హరి, హరినే వీడియో తీసుకున్నాడు పాపం, మాస్క్ వేసుకుని అక్కడ కూర్చున్నాడు. ఇలా ఇవ్వు హరి, పాపం మీ మొహం చూపిస్తారా? హరికి ఇంకా షీల్డ్ లేదు, ఇదో షీల్డ్ ఏది హరి మీది, ఆ కార్ లో ఉంది, వేసుకో.